క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఆగస్టు నెల 31వ తేదీ 2022. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ చరణం. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో క్రైస్తవులముగా పిలువబడుతున్న మనమందరం కూడా విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయము అంటే ఎటువంటి అహంకారము, ఎటువంటి గర్వము, ఎటువంటి డంబము లేనటువంటి జీవితం. ఈ లోకంలో దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నెన్నో ఇస్తూ ఉంటాడు, మరెన్నో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళినా మనలో అహంకారము చొరబడకుండా, గర్వము చొరబడకుండా, డంబము లేకుండా, అన్నీ ఉన్నా ఏమి లేని వారముగా తగ్గింపు జీవితం కలిగి ఉండటమే విరిగి నలిగిన హృదయము అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఏమిచ్చాడో, నువ్వు ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నావో, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మరవక, దేవుని ఎదుట తగ్గింపు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి నువ్వు జీవించినట్లయితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన విని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని మరొకసారి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, బహోన్నతుడైన దేవుడవు, మహిమాస్వరూపుడవు, బహోన్నతమైన స్థలములలో నివసించే నీవు విరిగి నలిగిన హృదయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివాసము చేస్తానని పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టారు. ఈ మాటలు వింటున్న మేమందరం కూడా ఏ స్థితిలో ఉన్నా, ఎంతున్నా ఒదిగి, అణగి, తగ్గింపు కలిగి, వినయము కలిగి నడుచుకున్నటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకోమని. అలాగున నీ ప్రియ ప్రభువ, ఈ ఆగస్టు మాసమంతా నీ కృపను మాకు తోడుగా ఉంచి కాపాడినట్లుగా రాబో నూతన మాసంలో కూడా నీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.